హాయ్ వ్యూవర్స్, చలపతిరావు. ఈయన మరణించిన తర్వాత ఈయనకు సంబంధించి ఆయన చేసిన మంచి, ఆయన క్యారెక్టర్ ఎంత గొప్పది, ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఏం చేయాలి, మన సమాజమే ఇంత. మనిషి బ్రతికున్నప్పుడు అతనిలో ఉన్న తప్పులు వెతుకుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. మంచి ఏదైనా కనపడుతూ ఉన్నా అబ్బో ఆయన తప్పులు ఇవన్నీ మీకు కనపడలేదా అని అంటారు. దీనికి నేను కూడా ఎగ్జామ్ అంటారు. దీని నేను కూడా ఎన్నోసారి బలైన సందర్భాలు ఉన్నాయి. అంతేందుకు మన ఛానల్లో ఒక వీడియో ఇస్తే ఆ వీడియోలో 10 మంచి పాయింట్లు ఉంటే ఒక పాయింట్ ఏదైనా కనుక నేను మిస్ అయితే దాని తీసుకొచ్చి ముందు పెట్టేసి నేను వాంటెడ్ అని మిస్ చేస్తాను. ఎందుకు మంచి చెప్తున్నాం వీడియోలో, ఆ చెడు ఎందుకులే అని చెప్పేసి. బట్ ఏమంటే ఆయన చేసి మీ చెడు కనపడలేదని చెప్పేసి కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు. అలా చాలా సందర్భాలు నేను అబ్జర్వ్ చేశాను. మన సొసైటీయే అంత. దానికి నేను కూడా తక్కువగా, నేను కూడా ఎక్కడ అలాగే పెడుతూనే ఉంటాను. మన మైండ్ సెట్ అంత. బట్ ఒక మనిషి చనిపోయిన తర్వాత మాత్రం మనం అతను చెడు వెతకం, మంచి వెతుకుతూ ఉంటాం. అలా చలపతిరావు బ్రతికున్నప్పుడు ఆడోళ్ళు పడచ్చకం కోసం తప్ప దేనికి పనికిరారు అని చెప్పేసి ఆ కామెంట్ ఏదైతే చేస్తున్నాడో దాన్నే హైలైట్ చేసి ఆయన ఆత్మహత్య చేసుకునే దాకా తీసుకెళ్ళి ఉన్నారు. ఇక ఆయన మరణించిన తర్వాత అంతా ఆయన లైఫ్ ఏంటో వెతుకుతూ ఉన్నారు. హిందూమతి అని చెప్పేసి భార్య, ఈయనకి 26 సంవత్సరాలు ఉన్న సందర్భంలోనే పాపమ్మ కన్ను మూయటం జరిగింది. ఆ మూమెంట్లో అతని రవిబాబు అండ్ శ్రీదేవి అండ్ ఇంకా మేము మాలినీదేవి సమ్ పర్సన్, ముగ్గురు పిల్లలు. చాలామంది పెళ్లి చేసుకోమని అన్నారు ఈయన్ని. ఈయన ఎందుకు చేసుకోవాలా, నా పిల్లలకి తల్లి అయితే ఆమె కాలేదు, నాకు భార్య అయితే అవ్వచ్చు గాక, నాకు భార్య అనే మనిషి నా బిడ్డల తల్లి కానప్పుడు నాకెందుకు ఇంకా వద్దు అని చెప్పేసి అనుకున్నాడు. పిల్లలు బాగులేని తనే చూసుకున్నాడు. ఇలా లైఫ్ నెమ్మదిగా ముందుకు సాగుతూ ఉంది. పెద్ద అబ్బాయి అంటే ఒకటే అబ్బాయి కాబట్టి రవిబాబు పెరుగుతూ ఉన్నాడు. రవిబాబు కొంచెం ప్రాక్టికల్ ఉండే క్యాండిడేట్, మన సినిమాలో కూడా చూస్తూ ఉంటాం. అతను డైరెక్టర్ అయ్యాడు అండ్ మంచి నటుడు కూడా. సో అతను ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ నాన్నకి మరలా పెళ్లి చేద్దాం అనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, ఒప్పిద్దాం చాలా ట్రై చేస్తున్నాడు. కానీ ఒకటే చెప్పాడు, వద్దు నాన్న, రే మీరు పిల్లలరా, నాకు ఆ దేవుడిచ్చిన వరాలరా, మీరు చాలా బాగున్నారా, ఇంకా నాకు ఎందుకు రే ఈ లైఫ్లో ఇంకేం వద్దురా, ఉంటే నేను నీ దగ్గర ఉంటానురా, నన్ను చూసుకోరా, లేదా నేను వేరేగా ఉంటానని చెప్పేసి ఇంకా ఆయన వర్షం చెప్పుకుంటూ వెళ్ళున్నాడు. ఇండస్ట్రీలో కూడా చలపతి గారు, ఆయన చలపతి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక్కరు కూడా చెడుగా చెప్పిన సందర్భం అయితే నాకు తెలిసేది లేదు. అంత ఆయన గురించి మంచిగానే చెప్పున్నారు. ఒక పెద్ద మనిషిగా, ఏది కుటుంబ పెద్దగానే కాకుండా ఇండస్ట్రీలో పెద్ద మనిషిగానే కాకుండా ఆయా వ్యక్తులు ఉంటారు కదా, నటీ నటులు కావచ్చు, రిమైనింగ్ వాళ్ళు కావచ్చు, వారు కూడా ఒక పెద్ద మనిషిగా ఈయన మధ్యలో ఎన్నో వ్యవహారాలు నడిపించారు చాలా మంచివాడిగా. సో అంత గొప్పవాడు. సో ఇటువంటి మనిషి ఇక లైఫ్లో ఒకటే ఒకళ్ళే భార్యను అనుకున్నాడు, ఇంక వేరే వద్దనుకున్నాడు. బట్ తన కొడుకు రవిబాబు మాత్రం ఏం ఆలోచించినాడు, ఈయనకి పెళ్లి చేద్దాం, ఒక మనిషి తన లైఫ్లోకి వస్తుంది, తను మాకు తల్లి కాకపోవచ్చు బట్ మా నాన్నకి భార్యగా ఉంటుంది, సహధర్మచరంగా జీవితం తోడుండిద్ది అని వృద్ధాప్యలు అనుకుంటూ బెస్ట్ వేలో ఆమె హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా చెప్పాల్సి వచ్చినట్టయితే ఇంకా ఎన్నోన్నో, సో ఆయనకు ఉండాలని చెప్పేసి అనుకున్నాడు. ఎన్నో ఎఫర్ట్స్ పెట్టున్నాడు బట్ అవల. ఈ విషయాలన్నీ కూడా ఈవీ సత్యనారాయణ గమనించున్నాడు. ఇక అప్పుడు ఈవీ సత్యనారాయణకు అనిపించింది ఈ స్టోరీని సినిమాకి ఎందుకు తీయకూడదు అనుకున్నాడు. అలా అనుకునే తీసిన సినిమాని మా నాన్నకు పెళ్ళి. ఎస్, 1997 వచ్చిన సినిమా ఏదైతే ఉందో మా నాన్నకు పెళ్ళి అని కృష్ణరాజు, సిమ్రాన్ అండ్ శ్రీకాంత్ వీళ్ళు నటించున్నారు. ఆ సినిమా స్టోరీ అంతా కూడా ఇదిగో ఈ చలపతిరావు రవిబాబు వీళ్ళ స్టోరీని బేసేసుకున్నదే ఆట. సో చనిపోయిన తర్వాత ఆ విషయం మనకు తెలుస్తాను. బట్ చలపతిరావు గారి విషయంలో నేను మరలా మరలా చెప్తున్నా, ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఇక నా లైఫ్లో నా భార్యే తను ఉన్నా లేకుండా తానే నా మనసులో ఉంటుంది, నా బిడ్డలకి అమ్మాయిన నాన్నైనా నేనే ఇక లైఫ్ లాంగ్ అని చెప్పి అనుకుని లైఫ్ లీడ్ చేశారు. చూశారు ఆ వేళ వాళ్ళ పిల్లలు కూడా నిజంగా బంగారాలు, వాళ్ళు ఎక్కడ ఏ చిన్న లోటు కూడా ఈయనకి రానివ్వాల అండ్ ఎక్కడ వాళ్ళు ట్రాక్ తప్పల ప్రొప్ర వేళ ఎదుగున్నారు. వాళ్ళు తల్లి లేకపోయినా సరే ప్రొప్ర వేళ ఎదుగున్నారు ఆడపిల్లలైనా కానీ. సో ఈ వేళ పిల్లలు బంగారం అండ్ చలపతిరావు గారు సైతం బంగారంలాగా వాళ్ళు లైఫ్ని లీడ్ చేశారు. అండ్ ఫైనల్లీ ఆయన లైఫ్తో ముడిపడిన స్టోరీని మా నాన్నకి పిల్లని తెలియగానే నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది. అందుకే నేను మీకు షేర్ చేస్తూ ఉన్నాను.